హైదరాబాద్ పరిధిలోని సైబరాబాద్ కమిషనరేట్ లో ఈ ఏడాది నేరాలు పెరిగాయని పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీందర్ వెల్లడించారు. మహిళలపై అఘాయిత్యాలు గతేడాదితో పోలిస్తే భారీగా పెరిగాయని సిపి ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్ సిబ్బంది నిబద్ధతతో నిత్యం నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడుతున్నారని సిపి రవీందర్ పేర్కొన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు 2020లో 730 ఉంటే 2021లో 712 నమోదయ్యాయన్నారు. క్రైమ్ కేసులు 2020లో 1550 ఉంటే 2021లో 1336 కేసులు నమోదయ్యాయని సిపి తెలిపారు. గతేడాదితో పోలిస్తే క్రైమ్ రేటు 5% తగ్గిందన్నారు. సైబర్ నేరాల నియంత్రణకు పోలీసులకు ప్రత్యేక అవగాహన కల్పించామని, అందుకే కేసులు తగ్గాయని సిపి స్టీఫెన్ రవీందర్ ఆనందం వ్యక్తం చేశారు. మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసులు కూడా సైబరాబాద్ పరిధిలో పెరిగినట్లు సిపి తెలిపారు. 2020లో మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులకు సంబంధించి 46.5% ఉంటే 2021లో 53.5% ఉన్నట్లు తెలిపారు. నేరారోపణ కింద మాధాపూర్లో 1913, బాలానగర్లో 1511, శంషాబాద్లో 1657 నమోదైనట్లు తెలిపారు సిపి స్టీఫెన్ రవీందర్. మహిళల అక్రమ రవాణాను కూడా సమర్థవంతంగా అడ్డుకోగలిగినట్లు కమిషనర్ తెలిపారు. ఈ ఏడాది సైబరాబాద్ పరిధిలో మహిళల అక్రమ రవాణా తగ్గేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 2020లో 58 డ్రగ్స్ కేసులు పట్టుకున్నామని, 2021లో 205 కేసులు పెరిగాయన్నారు. గతేడాదితో పోలిస్తే భారీగా పెరిగాయని చెప్పారు. 2020లో 652 గంజాయిని పట్టుబడితే 2021లో 1788 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు. అలాగే గంజాయి లిక్విడ్ రూపంలో 6240 మిల్లీలీటర్లు స్వాధీనం చేసుకుంటే 2021లో 8000 మిల్లీలీటర్లు దాటినట్లు తెలిపారు. మొత్తంగా గతేడాదితో కరోనా వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా ప్రజలు అక్రమంగా తరలించడానికి ప్రయత్నించారన్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ బెట్టింగ్ నిషేధించామని, 6 అరెస్టు చేసి 23 లక్షలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అలాగే వీవా హెల్త్ సైన్స్ పేరుతో 1500 కోట్లు ప్రజల దగ్గర తీసుకుని మోసం చేసిన ముఠాని వాళ్ల బ్యాంక్స్ ని సీజ్ చేశామన్నారు సిపి. ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని చెప్పి 51 ఫేక్ పుస్తకాలను సృష్టించి వారిని మోసం చేశారని, అలాంటి వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసి శిక్ష విధించారని చెప్పారు. డ్రంకన్ డ్రైవ్ లో 2020లో 12673 వాహనాలు సీజ్ చేశామని, 1763 మందికి శిక్ష పడిందన్నారు. అలాగే 4181 లైసెన్స్ ని సస్పెండ్ చేశామన్నారు. 2021లో 34746 వాహనాలు సీజ్ చేస్తే 3760 మందికి శిక్ష పడిందని, 9981 లైసెన్స్లు క్యాన్సిల్ చేశామని సిపి స్టీఫెన్ రవీందర్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే డ్రంకన్ డ్రైవ్ కేసులు భారీగా పెరిగాయన్నారు. సైబరాబాద్ పరిధిలో మాదాపూర్ జోన్ లో 66643, శంషాబాద్ జోన్ లో 51032, బాలానగర్ జోన్ లో 66768 డయల్ కాల్స్ వచ్చాయని, ఏదైనా సమాచారం వస్తే 5 నుంచి 6 నిమిషాల్లో వెళ్లగల సామర్థ్యం ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. అలాగే మాదాపూర్ లో 3060, శంషాబాద్ లో 1699, బాలానగర్ లో 1979 సిసి కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. సొసైటీ ఆఫ్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా సేవలు కూడా అందిస్తున్నామని, ఎలాంటి సహాయం కావాలన్నా పోలీస్ వ్యవస్థ ముందుంటుందని తెలిపారు. ఇక నేరాలను అరికట్టడమే కాదు, నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవడంలో సైబరాబాద్ కమిషనరేట్ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఈ ఏడాది వివిధ కేసుల్లో 55% నిందితులకు కోర్టు శిక్షలు విధించిందని సిపి రవీందర్ వెల్లడించారు. సైబరాబాద్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా వెంటనే డైల్ 100 లేదా సోషల్ మీడియా ద్వారా లేదా నేరుగా సంప్రదించాలని సిపి స్టీఫెన్ రవీందర్ మీడియా సమావేశంలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.